ఈరోజు కూడా షిన్చాన్ అలవాటు ప్రకారం లేట్ గానే వస్తాడనుకుంటా. మర్చిపోయారా సార్, షిన్చాన్ ఎప్పుడో పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కు వెళ్ళిపోయాడు. అవును మర్చిపోయాను అమ్మయ్యా, ఇప్పుడే నాకు మనశాంతిగా ఉంది, కానీ వాడు లేనందుకు బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది. మీలో అక్కడ కనిపించడం లేదు షిన్చాన్. ఏడి షిన్చాన్, షిన్చాన్ త్వరగా లే షిన్చాన్. నేనేం చెయ్యను, ఎప్పుడు లేట్ గానే లేస్తున్నాడు. తను నర్సరీ స్కూల్ నుంచి జూనియర్ స్కూల్ కి మారుండొచ్చు, కానీ షిన్చాన్ మాత్రం ఇంకా మారనే లేదు. చూసావా, మీరు ముందు త్వరగా రెడీ అయ్యి వస్తారా? ఆ సరే సరే. ఏం చెయ్యను, ఇంత వయసు వచ్చినా ఆయనే మారలేదు, వీడెలా మారతాడు? హిమవరి, నువ్వు వెళ్ళి షిన్చాన్ లేపుతావా? అన్నయ్యకి తగ్గట్టుగానే ఉన్నావు, చెప్పిన మాట వినాలని చెప్పానా? మంచిదనేవు కదా, త్వరగా వెళ్ళి లేపురామ్మా, నేను వెళ్ళి ఈ చెత్త అంతా వేసేసి వస్తాను. అయ్యో వచ్చేసరే. ఏంటి నా గురించిన విషయాలన్నీ తనకెలా తెలుసాయి? ఒకవేళ షిన్చానే చెప్పుంటాడు. హిమవరి, నువ్వు అలా మాట్లాడకూడదు, వెళ్ళి నేను చెప్పినట్టుగా షిన్చాన్ని లేపు, త్వరగా వెళ్ళు. ఒక్క నిమిషం ఉండండి, నేను వచ్చేసాను వచ్చేసాను. నా మీద కూర్చొనే చదవాలా? నాకు తలనొప్పిగా ఉంది, మర్యాదగా కిందకి దిగు. అందుకని ఇక్కడ కూర్చోబడి చెప్పలేదు. తను వదలదనుకుంటాను. మాట వరుస కంటే వెంటనే కూర్చుందేంటి? అయితే బుక్ ఎక్కడ కూర్చొని చదివాను? మరి ఇద్దరం నిద్రపోదామా? తీసుకువెళ్దామనే వచ్చాను. ఓ అలాగా, చాలా థ్యాంక్స్.
కానీ నువ్వు చాలా త్వరగా వచ్చావే. అవును, మా గ్రూప్ కి ఒక రూల్ ఉంది. 10 సంవత్సరాలుగా మా స్కూల్ కి లేట్ గా వెళ్ళిందే లేదు. నేను ఆ గ్రూప్ కి లీడర్ గా ఉన్నందువల్ల ఇకపై కూడా దాన్ని కొనసాగించాలన్నదే నా ధ్యేయం. అలాగా అయితే షిన్చాన్ ని ఇప్పుడే వెంటనే రమ్మంటాను. షిన్చాన్, నువ్వు డ్రెస్ మార్చుకున్నావా లేదా? మార్చేశాను. ఇలా చూసారా, ఇది లాస్ట్ టైం ఆఫర్ లో కొన్నదే కదమ్మా. ఆహా, ఇది నీకు సరిగ్గా సరిపోయింది షిన్చాన్. అరే, సరిగ్గా కుట్లే పడలేదనుకుంటా? ఏం చేయను, చీపుగా ఉన్నవన్నీ ఇలాగే ఉంటాయి. అమ్మా, ఏంటమ్మా మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు టైం ఏంటో తెలుసా మీకు? నన్ను మాటల్లో పెట్టి టైం అంతా వేస్ట్ చేస్తున్నారని చెప్తున్నావా? ఇదిగో ఇది తీసుకో. ఇది తీసుకుని వెంటనే కిందకు వెళ్ళు. నిన్న రాత్రి బ్యాగ్ అంతా సర్దుకోవచ్చు కదా? బ్యాగ్ చాలా బరువుగా ఉంది. షిన్చాన్, నువ్వు దాన్ని తీసుకువెళ్ళకూడదు. ఏ, ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఈ రోజు నుంచి నువ్వు జూనియర్ స్కూల్ కు వెళ్తున్నావు. నర్సరీ స్కూల్ బ్యాగ్ ని నువ్వు తీసుకువెళ్ళకూడదు. నేను ఒక జూనియర్ స్కూల్ స్టూడెంట్. Oh.
అవుతుందని నేను చాలా భయపడిపోయాను. క్షేమంగా బయటపడ్డావు. పదండి పిల్లలు వెళదాం. ఆంటీ గుడ్ మార్నింగ్. ఆంటీ గుడ్ మార్నింగ్ బాబు. ఇదంతా నీ వల్ల జరిగింది.